Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలు విమర్శిస్తున్న జగన్కు కేఏ పాల్ మద్దతు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 1పై రాజకీయ వివాదాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఏకంగా 11 మంది మరణించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. ఈ సభలకు హాజరయ్యే ప్రజలు మృత్యువాత పడకుండా ఉండడానికే ఈ ఆంక్షలను విధించినట్లు స్పష్టం చేసింది. కందుకూరు, గుంటూరులో చంద్రబాబు సభల్లో చోటు చేసుకున్న దుర్ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోనికి తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. ర్యాలీలను చేపట్టడంపైన ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని, దానిని అణచివేయడానికే జగన్ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందంటూ ఆరోపిస్తున్నాయి. ఇదే నెలలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టదలిచిన పాదయాత్రతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన వారాహి బస్సు యాత్రను అడ్డుకోవడానికే ఈ జీవో తెచ్చారనే విమర్శలు షురూ అయ్యాయి. వైసీపీయేతర పార్టీలన్నీ ఈ జీవో పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో వైఎస్ జగన్కు అనూహ్యంగా మద్దతు లభించింది. ఈ జీవోను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమర్థించారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించినందుకు జగన్కు థ్యాంక్స్ చెప్పారు ఆయన. ఇదే విషయంపై తాను హైకోర్టుకు వెళ్లానని ఆయన పేర్కొన్నారు. నడి రోడ్లపై బహిరంగ సభలను నిషేధించాలని కోరుతూ డిసెంబర్ 31, జనవరి 2 తేదీలలో హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశానని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో వార్షిక పరీక్షలను రద్దు చేయాలంటూ తాను అప్పట్లో డిమాండ్ చేశానని, దీనికోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశానని కేఏ పాల్ గుర్తు చేశారు. అప్పుడు తనను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ తరువాత పరీక్షలను రద్దు చేసిందని అన్నారు. బహిరంగ సభల విషయంలో మాత్రం తాను చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తక్షణమే పరిగణలోనికి తీసుకుందని వ్యాఖ్యానించారు. ఈ జీవో విడుదల చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.